टेलीफोन रिंग अंदे पिपल बस्ताल ओकड़े ठीक है फोन नंबर अदृश्य अड्रस अतुड़े ठीक है सर नाइना बाबू तमुड़ो तमुड़ा सर अमय सोदरा अमय सोंप पगरे उड़कू ఏమంటే ఈ రోజు సత్తి రేపు పాలు ఆ మిల్క్ 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 నేను ఇచ్చినంతను తీసుకుంటావా ఆహా తీసుకుంటాను ఇవ్వండి అబ్బబ్బబ్బబ్బ ఓయే ఎవడరా రాస్కెల్ నంది కొడకో అబ్బా ఏంటో సంత ఉండండి మీలాంటి వాళ్ళ నోట్ల నుంచి అలాంటి మాటలు రాకూడదు దొంగ ముండా కొడక పరవాలేదు ఇలాంటి మాట మాట్లాడు కొడుకు నా చేతికి చిక్కాడు పీక పిసికి చంపేస్తాను నీ నోట్లో మట్టి పట్ట ఆ దుర్మార్గుడి చెవిలో సీసం కాటిపోయాలి నిలబెట్టి కాసాలి అవును మేడం దొరికితే మీరు ఊరుకోండి మేడం స్వయంగా వచ్చి మాట్లాడేని ధైర్యం లేని దొంగరా దొంగరా ఇదారా ఇదారా మా వెడ్డింగ్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా నేను నీకు బహుమతి ఇస్తున్నాను ఇది మా అమ్మ నాకు ఇచ్చిన చైన్ చైన్ వెండి కానీ డాలర్ బంగారం మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఇది మీకు ఎన్నో పెళ్లి రోజు సార్ 50వ పెళ్లి రోజు స్నేహాలు మారు మోహాలు మారు అయినను ప్రేమ మారనిదిలే మానసిక బంధం మాంగల్య బంధం ఎడబాటనేది ఎరుగనిదిలే ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే ప్రియమైన కలలే రాగాల కథలే మదిలోన ఆరంభమే కలలు పండించే ఎదలు శతకోటి హృదయమనువీణ పలుకునే తోడి సంగీత సామ్రాజ్యమే రేదు అంటే మనిద్దరికి కల్పించారు నీ సగం మీకు ఇవ్వడమే కదా న్యాయం ఇచ్చేశాను నీ సగం కొంచెం పెద్దదిగా ఉంది బెటర్ హాఫ్ సో యు ఆర్ మై బెటర్ హాఫ్ యాంకర్ మీకు పిల్లలు లేరు కదా బాధగా లేదా ఇందులో బాధపడడానికే ఉంది ఇదే బెటర్ అందరి బిడ్డలు నా బిడ్డలే కదా ఈ ఓల్డ్ మ్యాన్ ఏడి ఎటు వెళ్ళారు రూబీ సార్ జ్యోతి డార్లింగ్ ఇక్కడ చూడు ఇక్కడ నేను ఇక్కడున్నాను అక్కడేం చేస్తున్నారు అమలని క్రిస్ చేస్తారని ఛాలెంజ్ చేశారు కదా ఆమెను నేను డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోలేను అందుకే ఓ చిన్న సమాసం చేస్తా చూడండి చూడు ఇలా చూడండి క్రిస్ చేశాను బేబీ దగ్గరికి వెళ్ళి రూబీ అమలను క్రిస్ చేశాడు అని నువ్వు చెప్పాలి నేను కూడా నా కళ్ళారా చూశాను అని జ్యోతి చెప్పాలి విన్నారా ఇంకో చెప్ప మీద కూడా క్రిస్ చేయడం మీరు చూస్తారా రేడు కిలాడి మీరా ఊతుంది జో నేను హాస్పిటల్ తీసుకెళ్తాను నువ్వు బేబీ అంటే అక్కడికి రా క్విక్ Thank you.
ఏమా జ్యోతి జాగింగ్ కి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేశారు రూబీ ఎక్కడా జాగింగ్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది ఎవరికి రూబీ డార్లింగ్ వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్లారు నడవకుండా నేను రూబీ విల్ నాట్ లీవ్ మీ అతనికి ఏమీ కాదు దట్ రాస్కల్ రూబీ నువ్వేళ్ళు నిండకుండా నన్ను విడిచి వెళ్ళిపోడు నాకు తెలుసు రా వెళ్ళి చూద్దాంరా నా రూబీ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు అతనికి ఎలాంటి ప్రమాదం రాదు మై రూబీ విల్ బి ఓకే మై రూబీ విల్ బి ఆల్ రైట్ మీరు ఇక్కడ ఉండండి ఆయన ఏ హాట్లో అడ్మిట్ చేశారో తెలుసుకోవస్తాను అంకుల్ ఎలా ఉన్నారు ఆవిడ వ్యాన్ లోనే ఉన్నారు ఆవిడతో ఏం చెప్పుకో రెండమ్మా ఆయన వెళ్ళి చూద్దాం సార్ నమస్తే ఆయా వేదల మా మధుమూర్తి ఎక్కడున్నారో తెలిసిందా ఆయన కులాసాగా ఉన్నారు అది మీతో చెప్పి వెళ్దామని వచ్చాను ఎక్కడున్నారో మాత్రం అడగండి అది నేను చెప్పకూడదు ఈ రోజు 18 రోజులు అయిందా ఎన్నో రికార్డింగ్ ఆగిపోయాయి అబ్బాయి ఎక్కడ వచ్చారు నువ్వు వాడు ఎక్కడే నేను వచ్చేటప్పుడు గుమ్మలో దమ్ము కొడుతున్నాడే త్వరగారు దమ్ము కూడా కొడుతున్నాడా మీతో చెప్పకూడదు కదా ఇదిగో వస్తున్నా గురు కొట్టకండి దమ్ము కొట్టావా దేవిద్యం నాయరా బాబు కోపడకే ఏ బక్కోడా నేను దమ్ము కొడుతున్నానని ఆయనతో చెప్పేశావా ఆయన మాటకం గాని నేను కాబోయే ముఖ్యమంత్రిని నేను దమ్ము కొడుతున్నానని బయటికి తెలిస్తే నా ఇమేజ్ పోతుంది సారీ బాబు మనసు బాగలేదు ఒళ్ళు నొప్పులు జలుబు మధుకాషాయం తాగుతావా మంచిదా జలుబులు గిరుబులు ఒళ్ళు నొప్పులు అన్ని ఎగిరిపోతాయి సరే ఇదిగో ముక్కు ముక్కో బాబా కొట్టే అది అయ్యో అయ్యో రామేంద్రా బడుకాయలారా ఊళ్ళో అందరికి ఒకేసారి పిచ్చెక్కిపోయినా అందరూ వెనక్కి నడిచెళ్ళిపోతున్నారు జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో హలో ఇదిగో వచ్చేస్తున్నా విఠల్ పియే మధుమూర్తి పియే హలో మధుమూర్తి అదిష్టమేంటి కాస్త పట్టుకోవయ్యా రికార్డింగా పెట్టుకో నీకెందుకు బాధ నేను తీసుకొస్తాను గోవా 30 31 ఫోన్ చేస్తే వచ్చేస్తారు పెట్టే హలో సార్ నేను విఠల్ని మాట్లాడుతున్నాను ఏమని చెప్పను సార్ చెప్పేస్తాను సార్ గౌరీ అమ్మ మంత్రం పెట్టారు 10 రోజులుగా పత్తి మంత్రిని కూడా ముట్టుకోవట్లేదు పచ్చ కావర్లని డాక్టర్లంతా చెప్పారు సార్ అవును 59 కిలోల నుంచి 39 కిలోలు తగ్గిపోయారు అవును సార్ గౌరీ అమ్మ మీ పేరు పలవరిస్తున్నారు సార్ మీరు వెంటనే బయలుదేరి రాకపోతే కేవలం శవాన్నే చూస్తారు సార్
దీన్ని టెలిగ్రామ్ గా భావించి తక్షణం బయలుదేరండి సార్. విహా కంప్లీట్ అయింది. మీరు వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఇంతకాలం మనం ముసుగులో ఉన్నాం, ఇప్పుడు ఆ ముసుగు తీయక తప్పదా. కానీ ఎలా కలుసుకునే ధైర్యం ఉన్న మనకు వెళ్ళిపోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇవి నీ దగ్గరే దాచుకో. మన సంతోష జీవితానికి జ్ఞాపక చిహ్నాలు, కొన్ని నిజాల కొన్ని ఎడలు. మన ఈ కొద్ది రోజుల జ్ఞాపకం గుండెల్లో నీడలా మాత్రమే ఉండాలి. జ్ఞాపక చిహ్నాలుగా చేతిలో ఉండకూడదు. అది నీ భవిష్యత్తుని బాధిస్తుంది. ఇథియోపా మిషన్ చెప్పనా కదా తీయని పాటగా సాగనా నీ కదా నీవు నా పాటగా నా హృదయం పలికే నీ గాథా నీ చొలిమి కలిమి నాదేగా ఏంటి మళ్ళీ వచ్చారో? నిన్నిలా నిరాధారంగా గోవాలో వదిలేసి నేను మాత్రం వెళ్ళడం న్యాయం కాదు. నిన్ను కూడా నాతో తీసుకెళ్లాలని వచ్చాను. నేనా? నేను రాలేను. రాకూడదు. కాదు జో, నీ జీవితానికి ఓ దారి ఏర్పరిచే వరకు నువ్వు నాతోనే ఉండాలి. దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు ఊహించారా? ఊహించాను. నేను మనసున్న మనిషిని. నా మనసు చెప్పింది నేను చేసే తీరుతాను. నేను చెప్పే నో ఆర్గ్యుమెంట్స్. సరే, నో ఆర్గ్యుమెంట్స్. నేను రావడం కుదరదు. కనిపించకుండా పోయినా మధుమూర్తిని కనిపెట్టేశారట కదా. అంతా ఆల్ పవర్ఫుల్ అత్తగారే కనిపెట్టింది. 18 రోజులు గోవాలో తాటుమాటుగా తిరిగేదట. అప్పా తలనొప్పి. అతని వల్లే పిక్చర్ లో పాటలన్నీ అలాగే ఉండిపోయాయి. రేపటి నుంచి రికార్డింగ్ కి వస్తారని అనుకుంటున్నాం. ఈ రోజు సాయంత్రం ఫ్లైట్ లో వస్తారు. మధుమూర్తి హాయ్. హాయ్, నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ ప్లీజ్ ఎలా ఉన్నారా? నువ్వెలా ఉన్నా? ఒంట్లో బాగలేదని అబద్ధం చెప్పాను. ఇలా అబద్ధం చెప్పి నీకు ఒక షాక్ ఇద్దామని ఏర్పట్టుకొచ్చాను. రాజ్యోతి, షీస్ గౌరీ మై వైఫ్. సారీ జ్యోతి. నమస్తే. వచ్చింది, మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరిది? సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు కనిపించి 18 రోజులు అయింది. ఈ అమ్మాయి మీకు తెలుసున్న అమ్మాయి సార్? నన్ను ప్రాబ్లమ్స్ లో కిరికించకండి. మీరు పాపులర్ కదా, పాపులర్ ఫిగర్స్ కి అన్ని ప్రాబ్లమ్స్. నేను ప్రశ్న తర్వాత కలుస్తాను. ప్లీజ్ 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 నో ఫోటోగ్రాఫ్. ప్లీజ్ ప్లీజ్. పత్రికల వాళ్ళతో ఇదెవరితో మీరు చెప్పలేదు. ఇప్పుడు నేను తెలుసుకోవాలి. అది తెలుసుకుని లోపల కలవ చేస్తావా? అవును. సరే, ఇక మీతో ఇక్కడే ఉంటుంది.
ఐమ్ సారీ అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇది సత్రం కాదు గౌరీ ప్లీజ్ జ్యోతిని అవమానించుకో ఇంటి ముందు నిలబెట్టావు ప్లీజ్ ఇది మా అమ్మగారి ఇల్లు ఎవరిని అనుమతించాలనేది నా ఇష్టం వెళ్దాం జో విఠల్ ఓ టాక్సీ తీసుకురా రాజు మన ఇంటికి వెళ్దాం ఆ జ్యోతి ఒరిజినల్ మొగుడు అయితే మ్యారేజ్ అయిందనమాట సార్ ఈవిడ చెప్పిందంతా నిజమేనా